దీన్ని మనం పదవి యూనిట్ తీసుకొని
పిల్లలకి మళ్ళీ పెంచి ఆరు ఐదు ఆరు వారాలు మళ్ళీ సభ్యులకి ఇవ్వడం సార్ స్టార్ట్ చేశారు సార్. అది మడా స్నాక్ ద్వారా చేపట్టడానికి అది దాదాపు 2000 కోళ్ళు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ రాయకల్లో సూపర్ మార్కెట్ స్నాక్ చేశాం సార్. సారంగపూర్లో మినీ రెస్టారెంట్ అని ఇప్పుడు స్నాక్ ప్లాన్ చేస్తున్నాం. సరళపూర్లో ఆల్రెడీ ఎలిజిబుల్ ప్లాన్ చేస్తున్నాం. పొడిమేరలో గాలి ఏర్పాటు చేయాలని ఆలోచన. అగరబత్తలు శాండ్రీ నార్థీస్ ఎల్ఈడి బల్బ్స్ వీటిని మనం జిల్లా స్థాయి నుంచి ఈ ప్రాడక్ట్స్ తీసుకొని మనం ఇండియా ఫస్ట్ వివోకి రెండు చెప్తున్నాం. అంటే మన గ్రామ సంఘానికి రెండు ఫస్ట్ అధ్యక్షురాలు ఆ వివోయే మీరు వాడండి. వాడిన తర్వాత మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం అంటే వాళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే దాని ప్రకారం మన క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటాం. మనకి ఏమీ శ్రమ లేకుండా జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవడం కలెక్ట్ చేసుకుని మళ్ళీ డిఫరెంట్ అన్ని మండల్స్ పంపించి చేయడం. అంటే వివోకి రెండు పంపిస్తుంటే మనకి 7000 రూపాయలు ఆదాయం ఉంటుంది. తర్వాత మేము 5 పంపించాం సార్. సో ఈ విధంగా మనకు ఒక మండల సమాఖ్య నుంచి మన జిల్లా సమాఖ్య నుంచి మార్కెటింగ్ కార్యక్రమం అనేది ఇది చేయడం జరుగుతుంది. వాళ్ళు వాడుకుంటారు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వరు, ఎవరైనా కావచ్చు. అది తర్వాత దాన్ని తప్పదరకు మన సభ్యులు కొంతమంది పశువులు గొర్రెలు మేకలు ఉన్నవాళ్ళని గ్రూప్ వేసి ఒక మైదాన్ ఎన్నుకొని మన తెల్లవారు రెడీ చేసి అక్కడ వాటి ఫలితాలు ఏమి ఉన్నాయి దాన్ని మీరు ఎక్కడెక్కడ ఏమేమి యూనిట్స్ ఉన్నాయని చెప్పింది అక్కడ తీసుకుందాం. తర్వాత వాళ్ళ అనుభవాలు కూడా ఏమున్నాయి ఓ యూనిట్ పెట్టి పెట్టడం వల్ల ఏం సాధించాయి. ప్రొడక్ట్ చేయడం ఒకటే కాదు పెద్ద సమస్య ఏంటంటే మార్కెట్. ఈ మార్కెట్ ప్రాబ్లమ్ మనం ఎట్లా అధిగమించగలుగుతాం? ప్రయత్నం చేయడం ఓకే, దాన్ని సక్సెస్ఫుల్ తర్వాత మీకు చెప్తున్నా కదా ఈ సంఘాల సంఖ్య 13,451. జగిత్యాల జిల్లాకు సంబంధించి ఈ జిల్లా సమైక్య మరియు మండల సమైక్య తర్వాత ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులతో పాటు తర్వాత గౌరవ శాసనసభ్యులు జగిత్యాల డాక్టర్ సంజయ్ కుమార్ గారు, తర్వాత దావా వసంత గారు, డిప్యూటీ క్యాప్టెన్ గారు, గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మండల సమాచార అధికారులు నమస్కరిస్తూ ఒకటి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా చిన్న డిపార్ట్మెంట్స్ మళ్ళీ డిజబుల్ తర్వాత సీనియర్ సిటిజన్స్ సంబంధించి కూడా మనకు ఈ శాఖలు నిర్వహణ చేస్తాం. మేము ఈ మధ్య కాలంలో హైదరాబాద్ హైదరాబాద్లో ఆఫీస్లో రకరకాల సమాలోచనలు చేస్తున్న సందర్భంలో కొన్ని ఇన్నోవేటివ్స్ చేస్తే బాగుంటుంది, అటువంటి ఐడియాస్ మనం అమలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామందితో మాట్లాడడం, తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, వాటికి సంబంధించినటువంటి వివరాలు విషయాలను కూడా తెలుసుకోవడం జరిగిన తర్వాత ఒక ఆలోచన ఏమిటంటే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కొన్ని ప్రొడక్ట్స్ మీరు మండలాల వారిగా కొన్ని చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎంతో కొంత చేస్తున్నామంటే చేస్తున్నాం అనేటువంటి భావంతో చేస్తున్నారు. కానీ అది ఒక మంచి ఫలితాన్ని ఇచ్చినటువంటి పద్ధతులలో మాత్రం మనకు ఎక్కడ అయ్యో ఈ గ్రామంలో చేసే ప్రొడక్ట్ బ్రహ్మాండంగా చేసేది కదా, ఇది మనం కూడా చేస్తే బాగుంది, జగిత్యాల జిల్లా నుంచి ఇంకో జిల్లా కూడా దీన్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంది అనే అంత గొప్పగా మాత్రం కాలేదు. కారణాలు ఏమైనా ఉండవచ్చు, సరే వాటిని మనం ఆలోచించి దానికి సంబంధించిన వివరాలు విషయాలు తెలుసుకున్న తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది కొంచెం వాళ్ళ సభ్యులు ఎవరైనా దానిలో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ కొంచెం ఒక వివరణ మీకు స్పష్టంగా ఇవ్వదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు మాకు ఎస్సీ
वेलफेयर डिपार्टमेंट दादा नूट रेल पन्े रेजिडेंशियल स्कूल रेजिडेंशियल स्कूल दादापू आर वी वे पन्े पदकोड़ वी पिल संख्य चेपाले दर लक्ष एन रूम वेल मंद पि चल पिल प्रती ने सब कावाली पेस्ट कावाली पौडर कावाली तरह शांपू कावाली रकर प्रोडक्ट्स एवर पिल मग पिव आल पिल वाड़े अभी प्रोडक्ट्स कावाली इवन बैठ नीचे कांट्राक्टर वी इंदो टेडर वे गवर्नमेंट डबू द्वारा वाली सप्ले इतना जो प्राक्टिस दींक एक्सपरमेंट मन को एसटी डिपार्टमेंट मैडम क्रिस्टियाना तुम एमडी वाल सक्सेस मुझे हो गिरी प्रोडक्ट्स गिरी सोप अने चाला हाईलाइट अमेज़न शॉप तरवा पानी कावचु तरवा इंका शांपू कावचु वाल प्रोडक्ट्स हाईलाइट्स उन्नाई पर्टिक्युलर ट्राइबल वेलफेयर रेजिडेंशियल स्कूल हॉस्टल पिल वीट सप्ले गवर्नमेंट वाल प्रती संवर प्रती ने ट्रांसपोर्टेशन चार्जेस इतना आ डबू प्रोडक्ट सेम अदे पद्धति एस रेजिडेंशियल वेलफेयर चलते पिछले लक्षा एन मंदो वी प्रती ने मन यह प्रोडक्ट डबल रूप में इतना सबसे सप्लाई सप्लाई शानेटरी सप्लाई इट रकर व्यवस्था अच्छे मन जिले पदमू वेल नागल याब तरह लक्ष अरवे वेल तुम इन मंदिर सभ्यु वील्ते चाल ट्रेन अन्नी विषय पनी अपजेपना चाल ब्रह्मांड शक्ति सामर्थ्या कल ट्रेन महिला संघ अलग निजा चुपाले पन ले वास्तव में वाल इंट्रस्ट उ सपोर्ट ले सपोर्ट उंटे अभी सर का अनेक अवाल मैं वीट तेजे इधर मन प्रयत्न इन मार्केट अने मार्केट मैं चक्कर दार चूपे मैं डिपार्टेंट तरह मैनारटी वेलफेर डिपार्टेंट रेल नागरू रेजिडेंशियल स्कूल दादापू लक्ष पैसे वील की प्रोडक्ट का इंका हईयेस्ट प्रोडक्ट मल्ल माटा दी एंत सक्सेफुल मन चयन प्रयत्न मोदी एदना चयत्न द्वारा प्रयाण अड़े स्टार्टिपल जिला एक्सपरमेंट तरह दी फिर चाल बे इच्छे राष्ट्र मतलब अवकाश तरह राष्ट्र में अनेक मन प्रोडक्ट संबंधी अवकाश मन पिल को मन तैयार प्रोडक्ट मन अवकाश इधी अटे ओवराल मन आलोच विषय दीन पैन मरी को एक्सपर्ट्स
तरवाता नी यूनुस सेवा ने चाला समस्तान को मेरे पेपर में देश ने कोण वाला कैंडी देश ने कोण वाला तरवाता अगर बंद देश ने कोण वाला ना तरवाता कॉल फिल्म का कौन ना डायरी ना तरवाता तकरा काला एक्टिविटी चेंज ने वाला ना मी अनुभव वाला बड़ा तपन करेगा शेयर जैसे कॉल ना
अलागे चेवरगा नादु रिक्वेस्ट सर माकु संत कार्यालय लेदु जिल्ला समित्याकु मीरु अदि माकु मंजूर चेयाल्सिंदिगा नेनु कोरुकुंटुन्नानु अदे विधंगा ई अवकाशं इच्चिन पेद्दलंदरिकी धन्यवादालु चेप्पुकुंटु ఏదైనాకారాలు నా పేరు అపర్ణ మాది గ్రామం ధర్మారం మండలం ధర్మారం ధర్మారం ప్రగతి మండల సమైక్యలో అధ్యక్షురాలుగా పెద్దపల్లి చైతన్య జిల్లా సమైక్యలో అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మహిళా సంఘాలకు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలపై మన మినిస్టర్ గారు ఈ వేదికను ఇలా అందరితో సమర్పించుకున్నందుకు క్వాలిటీ బియ్యం పంపిస్తారా అంటే మేము కూడా విడిగా చెప్తాం సార్, అవి షాంపిల్ పంపాయి సార్, షాంపిల్ దుబాయ్ నుంచి కన్నా పంపించాం, సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. అంటే ఒక 500 క్వింటల్స్ అన్నారు సార్, 500 క్వింటల్స్ నుంచి 1000 క్వింటల్ వరకు ఆఫర్ ఇచ్చారు. దాని ప్రాసెస్ ఇంకా చాలా ఉంటుంది సార్, అంటే ఇంకేం తర్వాత అది ఫిర్యాదు పెట్టి వాళ్ళకి మాట్లాడిన తర్వాత సార్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి దాన్ని ఫిక్స్ అయిపోతుందని అన్నారు. బయట మార్కెట్లో రేటు చూసుకుంటే దీనికి తేడా 3-4 వందలు వస్తుంది. బయట మార్కెట్లో 5,000 ఉంది సార్ దేశీయం గోల్డ్, మేము 5,000కి ఇచ్చినాం సార్. మళ్ళీ బయట కంటే మంచి క్వాలిటీ ప్లస్ సార్, మనం ఎప్పుడు ఏ బిల్లు తీసుకున్నా ఏ షాప్ తీసుకున్నా ఖచ్చితంగా 24 కిలోలే ఉంటుంది సార్, గంట గంట తక్కువ ఉంటుంది కానీ 25 కిలోలో కరెక్ట్ మెయింటైన్ చేసినాం సార్. మంచి క్వాలిటీ బట్టలు బట్టలు తీసుకున్నాం, బియ్యం కూడా మంచి క్వాలిటీ ఇచ్చినాం సార్. మా సర్కులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. వారు కష్టపడారు సార్, మళ్ళీ దాన్ని బిల్లింగ్ ఏర్పించి పంపేటప్పుడు అదేశంలో అందరికి పంపించడం పంపించాను సార్. జస్ట్ 15 డేస్ లోపలనే దాదాపు 50,000 నుంచి 60,000 పంపించేసాం జస్ట్ 15 డేస్ లోపల. మళ్ళీ అది మనం చేసేది కూడా ఏముంటుంది సార్,
मन दूस बिल्डिंग से कोने मन सभ्यु मन समय अगर चूस मन समय गोड़ सर अच्छे कुटुबा वील तिलिंग वैस तक इंका प्रॉब्लम इनको सर प्रासेस बिल्लर सपोर्ट बिल्लर यह सारी तस्कटे फ्री स्पेस इतना गोड़ा किराई बान खर्च बागे कदा मिले स्टोर फ्री आफ मे डबूल मेरे स्टोर मेरे दिन संरक्षित दिल्ली कूड़ा मेम फ्री आफ कास्ट पटिस्टा सर सारे महिला संघ्यों आध्यों చాలా బాగుంది మీరు చెప్పారంటే ముందు వేరే ఇప్పుడు వేరే కంపెనీలో మీరు వేసుకుంటే ప్రిన్సిపల్ కానీ ఇంకా వేరే వేరే కంపెనీల కన్నా మేము తయారు చేసే శానిటరీ ప్యాడ్స్ చాలా క్వాలిటీ ఉంటుంది. గత 2 నెలల నుండి మన సంఘం వాళ్ళ జిల్లా సమైక్య నుంచి అమ్మడం జరుగుతుంది. ఇంతకు ముందు సార్ జిల్లా సమైక్య డిఆర్డీఏ సార్ సార్ వాళ్ళ అమ్మడం మీరు తీసుకున్నారు సార్ అక్కడ వీడియో గ్యాస్ లైట్ నేను మధురాల నుంచి వీళ్ళ సప్లైయర్స్ ఉన్నారు సార్ ఢిల్లీ దగ్గర సో అక్కడ వాళ్ళు మనకు ప్యాక్స్ సప్లై చేస్తారు సార్ బ్రాండ్ మామూలుగా మనకి ఇస్తారు 3 రూపీస్ కి ఒకటి పడతారు సార్ మనకు వాళ్ళు మనకు సప్లై చేస్తే మనం వచ్చినాక ఇక్కడ మన బ్రాండ్ తోటి దాన్ని ప్యాకింగ్ చేసుకొని మనం సప్లై చేస్తాయి గ్యాస్ వచ్చేవాటి సీల్ చేసేస్తే సీలింగ్ కూడా మంచిగా ఉంటే బెటర్ దాన్ని స్టార్ట్ చేయాలి. మా మండలానికి సంబంధించి ఫస్ట్ రైస్ డిపో ఏర్పాటు చేద్దామని చెప్పేసి మండల సమస్య సభ్యులందరూ తీర్మానం చేసుకున్నారు సార్. కానీ ఏంటంటే అందరికీ సన్నగో వడ్లు వండుతాయి వాళ్ళు రైస్ తయారు చేసుకుంటారు కాబట్టి మన ఎక్కువ డిమాండ్ లేకపోతే నష్టాల కాలైతుందన్న ఉద్దేశంతో మండల సమగ్ర ఒకటి తీర్మానం ఏం చేసుకున్నారంటే సార్ ఒక కోళ్ళ షెడ్ని లీజుకి తీసుకోవడం జరిగింది సార్. లీజుకి తీసుకుని అందులో ఫస్ట్ దఫాగా 1000 కోళ్ళను కోడిపిల్లల్ని వెంకాప్ చికెన్కి సంబంధించిన కోడిపిల్లల్ని తీసుకొని వాటిని పెంచి దాని తర్వాత చికెన్కి మనము అమ్మడం అనేది చేయాలి అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాం సార్. 35 డేస్ అవుతుంది సార్. 1000 కోడిపిల్లల్ని తీసుకొని పెంచడం అనేది జరుగుతుంది సార్. దానికి సంబంధించినప్పుడు మనము దాణా ఇస్తూ వాటిని పెంచినట్టయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేటు ప్రకారంగా వాటిని అమ్మకం అనేది చేయడం జరుగుతుంది సార్. ఇప్పటికి 35 రోజులు అవుతుంది సార్ పిల్లల్ని పెంచడం అనేది స్టార్ట్ చేసింది. కానీ పేపర్ ప్లేస్ కానీ మినిమం సార్ సర్వీస్ సెక్టర్లో 10 లాక్స్ వరకు ఇస్తున్నాం సార్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 25 లాక్స్ వరకు ఎలిజిబుల్ సార్. మినిమం 8th క్లాస్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర అప్లై చేసుకోవచ్చు సార్. ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకి మనము మేమే డైరెక్ట్గా బ్యాంకులకు పంపిస్తాం సార్. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్యాంక్ వాళ్ళతో పర్సనల్గా మేమే మాట్లాడి వాళ్ళకి లోన్ ఇప్పిస్తున్నాం సార్. సో ఇందాక తనకి డీటెయిల్ కావాలని కూడా రీసెంట్గా 2-3 బ్యాంక్స్ ఫస్ట్ ఒకటి అప్లై చేశారు తర్వాత ఇంకొకటి అలా చేంజ్ చేసి కూడా వాళ్ళకు విల్లింగ్గా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ద్వారా వాళ్ళకి లోన్ వచ్చేట్టుగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. సో ఇలాగ ఇప్పటివరకు మనకు జగిత్యాలలో పిఎంజీపీ సెంట్రల్ స్కీమ్స్ అనేది
ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఇందులో మనకి అక్యుజేషన్ అటాకర్స్ అనేవి మనం నెంబర్ వన్ ఉన్నాం సార్ తెలంగాణ స్టేట్లో. వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా స్క్రిప్ట్ని చేసేసి ఇంకా ఏదైనా వాళ్ళకి తెలియకపోయినా మోడిఫికేషన్స్ కూడా మేమే చేసేసి బ్యాంకులకు పంపిస్తాం సార్. వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగకుండా ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తున్నాం. గ్రాండ్లీ షాప్స్ అయినా ఎలాంటివైనా వాళ్ళు ఎలా ఏ వృత్తి చేయదలుచుకున్నారో వాళ్ళకి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో అందులో వేయడానికి మేము రెడీగా ఉంటాం సార్. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసి అన్ఎంప్లాయిడ్ రూరల్ యూత్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల వయసు నుండి 45 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం సార్. ఫ్రీ ఫుడ్, ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ అకామిడేషన్. సో ఉమెన్స్ కి మెన్స్ కి అమ్మాయిలకైతే టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, మగ్గం వర్క్, జూన్ ప్రోడక్ట్స్ ఉద్యమి, కాస్ట్యూమ్ జ్యువెలరీ ఉద్యమి, తర్వాత కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, ఇట్లా కంప్యూటర్కి సంబంధించి అబ్బాయిలకైతే రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎల్ఎండి డ్రైవింగ్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్, ఎలక్ట్రికల్కి సంబంధించిన ట్రైనింగ్స్ అన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మాది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తరఫున నడిపించబడుతున్న సంస్థ. సో ఇది బ్యాంక్ లీడ్ చేయబడుతుంది. ఫ్రీ ట్రైనింగ్స్ అనేది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పటివరకు చాలా డిపార్ట్మెంట్స్ నుండి మాట్లాడడం జరిగింది, ఎస్బీఐ ఆర్సెటీ, ఎస్బీఐ ఆర్సెటీ అని. ఈవెన్ పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద వాళ్ళకి లోన్ శాంక్షన్ అయిన వాళ్ళకి కూడా 10 డేస్ ట్రైనింగ్ సార్. ఎడ్యుకేషన్ స్కిల్స్ ఎట్లా చేసుకోవాలి, మార్కెటింగ్ స్కిల్స్ సంబంధించి 10 డేస్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లేటెస్ట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఖమ్మంపూర్ మండలంలో ఆదివరహ గార్మెంట్స్ అని ఉంది, వాళ్ళకి కూడా 10 మెంబర్స్కి పిఎంఈజీపీ స్కీమ్ కింద 25 లాక్స్ లోన్ రాకముందే ఫస్ట్ మనం ఉమెన్స్ టైలర్ ట్రైనింగ్ ఇచ్చినాం. వాళ్ళు ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నారు. సరే సార్ చెప్పినట్టు సబరా అనే శానిటైజరింగ్ ఆప్కిన్స్ వాళ్ళకి కూడా మన దగ్గరే ట్రైనింగ్ చేసిన వాళ్ళు, ఒక అమ్మాయి వచ్చి ట్రైనింగ్ చేసింది. సో ఇట్లా ఆర్సిటీలో ఫ్రీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్ఎంప్లాయిడ్ రూరల్ యూత్ కోసం. ఇది చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్గా తిమ్మాపూర్లో ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్స్ ఇస్తాము. బట్ చాలా ఇంట్రెస్ట్, ఒక దగ్గర 25 మెంబర్స్ 30 మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఇవ్వమని అడిగితే అప్పుడు కూడా మేము రెడీగా ఉంటాం. వాళ్ళకి ఈ కోవిడ్-19లో కూడా ఈవెన్ ఎక్కడ కూడా స్టార్ట్ చేయండి, కరీంనగర్లో ప్రోగ్రామ్స్ అనేది విత్ ప్రికాషన్స్ తోటి స్టార్ట్ చేయడం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గిరివల్ల కూడా ఇలా మేము జాబ్ వర్క్ చేస్తాం, అంటే బ్రాండ్ వాళ్ళది ఐడియా తోటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తో టైప్ అయ్యి, అంటే ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కృష్ణనగర్ కంప్లీట్గా మొత్తం వాళ్ళ సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి హాస్టల్ పిల్లలకి ఏదైతే ఉన్నారో వాళ్ళకి ముందు వాళ్ళకి సప్లై ఇచ్చి తర్వాత ఓపెన్ మార్కెట్లోకి వస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. త్రూ మా ద్వారా మా దగ్గర జాబ్ వర్క్ మీన్స్ బ్రాండ్ వాళ్ళది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్తో ఇద్దరం కూడా టైప్ అయ్యి వాళ్ళ త్రూ వాళ్ళ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ సహకారంతో ఆల్రెడీ కోఆపరేట్ చేసి వాళ్ళు ఏదైతే హెల్ప్స్ ఆయుర్వేదించి ముందు రోజు రోజుకి కూడా ఇది పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది. కాబట్టి మేము కూడా త్రూ వాళ్ళు కూడా గిరి అనేది అటవీ ఉత్పత్తులను కొన్ని సేకరించి ప్లస్ దాని ద్వారా కూడా అలోవేరాకు సంబంధించినవి కానీ షాంపూస్ కానీ బట్టివేరు కానీ వెదురుతోటి కూడా ప్రొడక్ట్స్ చేసాం సార్ కొన్ని, అంటే షాంపూ కానీ అంటే మార్కెట్లో ఉండకుండా ఉండనివి, అంటే డిఫరెంట్ కొంచెం ఇన్నోవేషన్ కొత్తగా ఉండేటట్టుగా ఆలోచన చేసి ప్రొడక్ట్స్ అన్ని డెవలప్మెంట్ చేసి ఏంటంటే ఎందుకంటే స్కిన్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ డిఫరెంట్, అండ్ కెమికల్స్ కలిస్తే డ్రగ్ అండ్ కాస్మెటిక్స్కి వెళ్ళాలి లైసెన్స్కి. అదే ఆయుర్వేదిక్ అయితే కనుక ఆయుష్ డిపార్ట్మెంట్ ఇండియా వైడ్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆయుష్ డిపార్ట్మెంట్ సహకారంతో వాళ్ళ దగ్గర లైసెన్స్ అప్లై చేసి అది ఆయుర్వేదిక్ హెల్ప్ వస్తుందా రాదా అనేది నైన్త్ కాలం ఫార్మేట్ అని ఉంటుంది. అదంతా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో పెట్టి ఇది ఆయుర్వేదిక్లోకి వస్తుంది అన్నప్పుడు అప్రూవ్ చేస్తారు వాళ్ళు. అది కూడా మేడం వాళ్ళు కూడా ఐఏఎస్లు ఇదే ఉంటారు, ఆయుష్ కమిషనర్ గారు కూడా, కమిషనర్ గారి దృష్టికి కూడా ప్రతిదీ వెళ్ళి కమిషనర్ గారు కూడా ఆల్రెడీ కృష్ణ మేడం దగ్గరికి వచ్చి ఆల్రెడీ డిస్కస్ చేసి ఆయుర్వేదానికి మనం రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది, క్వాలిటీది అందిద్దాం అన్న ఉద్దేశంతో ప్రొడక్ట్స్ కూడా అన్ని లాంచ్ చేశారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఈరోజు కూడా జిల్లాల వారీగా కూడా ఆల్రెడీ వాళ్ళు ఓన్ యూనిట్స్ ప్లాన్ చేసుకుని ఇప్పుడు మేము మెటీరియల్ ఇస్తున్నాం కానీ వాళ్ళు ఓన్గా కూడా చేసుకుంటారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ సహకారం కానీ మేము మొత్తం ఇచ్చాము, ముందే చెప్పాము ఆల్రెడీ. దానికి సంబంధించి మేము ట్రైనింగ్ కానీ వాళ్ళకి డిజైన్స్ సంబంధించి కానీ చాలా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళు కూడా గ్రౌండ్ రిపోర్ట్కు
మండలానికొకళ్ళని ఎవరైతే యాక్టివ్ ఉంటారో ట్రైబల్స్ ని కొండల్లో నుంచి కూడా వాళ్ళు తీసుకొని వచ్చి ఆల్రెడీ ఒక్కొక్కరికి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి దగ్గర 45 రోజులు మాకు ట్రైనింగ్ ఇప్పించారు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళే సొంతగా ఇచ్చేసుకొని వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ వాళ్ళు వాడతా మళ్ళీ వాళ్ళ హాస్టల్ పిల్లలకు కూడా వాళ్ళు మొత్తం లక్ష మంది పిల్లలకి కంటిన్యూగా సప్లై ఈ రోజు కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ కోవిడ్ గురించి కూడా ఇంకా ఇప్పుడు రీసెంట్గా కూడా ఆల్రెడీ లాంచ్ చేశారు మీరు 15 రోజుల కిందట డిటర్జెంట్ సోప్స్ అది కూడా మీకు సెంట్రల్ మినిస్టర్ కూడా గిరివాళ్ళని అభినందించినట్టుగా కూడా మీరు పేపర్లో చూసే ఉంటారు న్యూస్ ఏదో ఒకటి కంపల్సరీ నా జిల్లాకు ఉండాలి అన్న తాపత్రయంతో సార్ ఖచ్చితంగా చేస్తున్నారు ఇది ఒక ఐడియా సార్ ఐడియా మొత్తం జిల్లా ఇదే మారుస్తుంది ఖచ్చితం సార్ అది మాత్రం ఇంగ్రీడియంట్స్ సోప్లో వేద్దాము లేదంటే ఏ ఇంగ్రీడియంట్ శాంపుల్ వేద్దామన్న మెయిన్ బేస్ను పట్టుకుని వచ్చి దాన్ని బట్టి డెవలప్ చేసుకుని ప్యాకింగ్ మెటీరియల్ మీద మెయిన్ దృష్టి పెడతారు తర్వాత మార్కెటింగ్ ప్రొడక్ట్ అనేది కూడా వాళ్ళ పర్సన్ పెట్టుకుని వాళ్ళతో డెవలప్ చేయించుకొని థర్డ్ పార్టీనే చేయించుకుంటారు మీన్స్ కాంటాక్ట్ అలాగే నేషనల్ రోడ్ బోర్డు నుంచి ఇక్కడ ఇవ్వాలి అనుకుంటున్నాము మా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడంతా మార్కెటింగ్ గురించి ఒకటే బాగా ఉంది మా ద్వారా ట్రైనింగ్ అయినటువంటి అన్ని యూనిట్స్కి ప్రోడక్ట్ డెవలప్ చేయించి మార్కెటింగ్ మేమే చేస్తాము బైబ్యాక్ ప్రోడక్ట్ తీసుకుంటామని చెప్పేసి మాట్లాడాము ఆల్రెడీ సార్తో మేము మాట్లాడి ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ తర్వాత మైనార్టీ దాదాపు ఒక 5 మండలాల్లో ట్రైనింగ్ ఇవ్వబోతాం కోవిడ్ వల్ల ఆగిపోయింది దాని తర్వాత చేస్తాం దీంట్లో మన జగిత్యాల జిల్లాలో జూటుకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరుంది కానీ ప్రొడక్షన్ చేసే వాళ్ళు కలకత్తాలో మాత్రమే ఉన్నారు అక్కడ నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుని అంటే ఫ్యాబ్రిక్ ఇంపోర్ట్ చేసుకొని నేను నేషనల్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ హోల్డర్గా డిజైనింగ్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ద్వారా నేను ఈ జూట్ డెవలప్మెంట్ ప్రోడక్ట్ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్గా ఉన్నాను అండర్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ నేను డెవలప్ చేసినటువంటి 3000 మోడల్స్ని మన ఒక తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు గత 20 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నాను మాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఒకటే సార్ మా దగ్గర మ్యాన్ పవర్ లేదు ప్రతి గ్రామంలో ఆర్టిజన్స్ చాలా మంచిగా కానీ వాళ్ళకి కొంచెం ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇచ్చి ప్రోడక్ట్ని తయారు చేస్తే మార్కెటింగ్ జూట్తో ప్రాబ్లం లేదు సార్ అక్కడ మేము బ్లాకింగ్ అవుతున్నాం మాకు మేము వెళ్ళి కలకత్తా నుంచి వర్కర్స్ తెచ్చుకొని బీహార్ నుంచి వర్కర్స్ తెచ్చుకొని చేస్తున్నాము అదే ఇక్కడ వాళ్ళని ఆ క్వాలిటీ లెవెల్లో మేము తయారు చేయగలిగితే వాటిని మేమే మార్కెటింగ్ చేసుకోవడానికి బైబ్యాక్ సిస్టంలో మేము వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ని మేమే కొనుక్కొని వస్తాం మీకు మార్కెటింగ్ ఇబ్బంది లేదా సార్ కాబట్టి ఈ యొక్క ఇదొకటి దాని తర్వాత సార్ అన్నట్టుగా ఒక బ్రాండ్ తయారు చేసేసి ఒక అవుట్లెట్ అంటే జగిత్యాలలో కానీ హైదరాబాద్లో కానీ ఒక అవుట్లెట్ పెట్టేసినట్టయితే ఆ అవుట్లెట్కు సంబంధించి మన నేషనల్ జూట్ బోర్డు ద్వారా అవుట్లెట్కు సంబంధించినటువంటి రెంట్ కానీ ఇంటీరియర్స్ కానీ వాళ్ళకు కొంచెం సబ్సిడీ అందులో వర్కర్స్ కూడా శాలరీ ఇచ్చేటువంటి ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ద్వారా కూడా మనము ఈ ప్రోడక్ట్ని ఐ మీన్ సేల్స్ చేయడానికి మార్కెటింగ్ చేయడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మార్కెటింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరైతే పత్తి రాజావ 15000 సార్ వివిధ అంశాల పైన సలహా సూచనలు చేశారు అంటే కొన్ని పాయింట్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏంటంటే సార్ ఆల్మోస్ట్ అన్ని కంగారు వారు మండల సమాఖ్య ద్వారా ప్రోగ్రామ్స్ లోకల్గా చేస్తున్నారు కానీ లోకల్గా చేయడం ద్వారా వాళ్ళకి మార్కెటింగ్ పొటెన్షియల్ రాకపోవడం అన్నది ఒకటి రెండోది వాళ్ళు చేసే ప్రోడక్ట్లో ఇంకా క్వాలిటేటివ్గా ఎలా చేయాలి అన్న దాని మీద ప్రయత్నిస్తాం సో నా ఒక మై సజెషన్ ఇస్ జగిత్యాల డిస్ట్రిక్ట్ చాలా వరకు అగ్రికల్చరల్ బేస్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఒక్కొక్క మండలాల్లో ఒక్కొక్క మండల సమాఖ్య ఒక్కొక్క ప్రోడక్ట్ రైస్ కావచ్చు సూపర్ ఫైన్ రైస్ కావచ్చు లేదా పసుపు కావచ్చు లేదా ఫిషింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పికిల్స్ కావచ్చు మ్యాంగో గార్డెన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మ్యాంగో పికిల్స్ కావచ్చు సో ఏదన్నా ఐడియా యాజువల్గా మనం జూట్ బ్యాగ్స్ ఇటాలియన్ గార్మెంట్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం పాటు ఒక్కొక్క మండలంలో ఒక స్పెషలైజేషన్ కింద తీసుకొని ఆ ప్రోడక్ట్స్ ఏవైతే తయారు చేస్తున్నారో వాటిని అగేన్ ఈ మార్కెటింగ్ మెకానిజం ద్వారా జిల్లా సమాఖ్య మండల సమాఖ్య అన్ని మండల సమాఖ్య ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసింది కూడా మిగతా మండల సమాఖ్యల ద్వారా వాటిని మార్కెటింగ్ చేయడము
చేస్తే కొంతవరకు మెరుగైన రిజల్ట్స్ వస్తాయి. అలానే ఆల్రెడీ మన దగ్గర కార్యక్రమం కేటీఆర్ కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమాల్లో బాగా టేకప్ చేస్తున్నా సార్. బట్ ఇంకా ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఈ ఒకటేంటి అని అంటే దీంట్లో కాంపిటీషన్ అన్నది అనుకోకుండా, ఎందుకంటే ప్రతి ఐటమ్కి స్కోప్ చాలా ఉంటుంది. వాళ్ళు ఇది చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఇదే చేస్తాము అని చెప్పి షార్ట్ లివ్డ్ ప్రాఫిట్ ఓరియంటెడ్ చేయకుండా ఏదైనా ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కనుక్కొని సజెషన్స్ వేరే మండల సమాఖ్యాల ద్వారా కావచ్చు లేదా జిల్లా సమాఖ్యాల్లో డిస్కషన్ చేసుకుని మేము ఈ ప్రోడక్ట్ చేస్తున్నాం, మీ సజెషన్స్ కావాలి మార్కెటింగ్లో కావచ్చు ప్రొడక్షన్లో కావచ్చు అని చెప్తూ అవి డిస్కషన్ ఆఫ్టర్ ద డిస్కస్ ఇఫ్ ఇట్ ఈస్ సెండ్ ఇన్ టు ద మార్కెట్ కొంత మనకి మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండవది అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా అంటే చాలా సార్లు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద మనం టెండర్స్ కాల్స్ అని చేస్తాము, చాలామంది చిన్న చిన్న స్థాయి వాళ్ళు వాళ్ళ స్థాయికి మించి కూడా వచ్చి టెండర్స్ వేయడం, ఆ తర్వాత టైం జనరల్గా అబ్జర్వ్ చేసేది ఏంటి అని అంటే టెండర్స్ వేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు బికాస్ ద టీఎండీ ఇస్ వెరీ స్మాల్ ఎవరో ఒకళ్ళు వేస్తూ ఉంటారు. ఆ తర్వాత టైం సప్లై చేసేటప్పుడు రెగ్యులర్ కిరాణా ఐటమ్స్ కావచ్చు లేదా రైస్ ఈ వీట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్గా చికెన్ మటన్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నింటిలో కూడా సప్లై చేయాల్సినప్పుడు టైంకి అందించుకోవడము మనకు కూడా ఆల్టర్నేటివ్ లేకుండా అయిపోతుంది. కాబట్టి వీళ్ళ దగ్గర ఎట్లా కొంత ఫండ్ ఉంటుంది జిల్లా సమాఖ్యాల కావచ్చు మండల సమాఖ్యాల కావచ్చు, ఈ స్కూల్స్లో టెండర్స్ ఎప్పుడన్నా వేస్తున్నప్పుడు ఆ మండల సమాఖ్య తరఫున టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తే రేపు అక్కడ చదువుతున్న స్కూల్లో చదువుతున్న పిల్లలు మన పిల్లలే ఉంటారు కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఫుడ్ గ్రెయిన్స్ క్వాలిటీ ఐటమ్స్ ఇచ్చిన వాళ్ళని కూడా మనం ఇస్తాం. కాబట్టి ఆ దిశలో కూడా జిల్లా సమాఖ్య మండల సమాఖ్య ఏపీఎంస్ వీళ్ళందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం సార్. చాలా మంచి ఆలోచన పెద్దలు విశాల్ గారు వచ్చింది. ఎందుకంటే ఎస్ఎన్జిఎస్ అనగానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనగానే ముఖ్యంగా పొదుపు సంఘాలాగా లేదా ఒక వడ్డీ వ్యాపారంలాగా జరుగుతూ ఉండేది. మధ్యలో కొంత ఐకేపీ ఇట్లాంటివి రావడంతో బంధాన్ని పనులు దాంట్లో కొందరు రకరకాల గ్రామాలలో పాత్ర పోషిస్తున్నారు తప్ప పెద్దగా దీనివల్ల ఒక మహిళా సంఘాలు కూర్చొని నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు ఇవాళ నిజం పాపం అనేది కొన్ని మహిళా సంఘాల వల్ల చేసినారు 13 వందల కోట్లు చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఆ స్థాయికి ఆ మహిళా సంఘాలు ఎదగాలనే ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆలోచనకు అనుగుణంగా ఈనాడు మన సంక్షేమ మంత్రి వర్యులు ఈ పొదుపు సంఘాలు అంటే అప్పులు ఇచ్చుడు అప్పులు తీసుకోవడం తర్వాత బ్యాంకులకు అప్పులు కోవడం కొన్ని సంఘాలు ఇబ్బంది పడడం వాళ్ళు కూడా నచ్చిన రాజకీయ జీవితంలో వచ్చి సహాయం చేయమని అడగడం మేము చూస్తాము. కానీ పొదుపు సంఘాలకు కాకుండా స్వయం ఉపాధి సంఘాలు మీరు మామూలుగా కానీ పొదుపు సంఘాలు కాను లేదా మనీ రొటేషన్ లాగానే నిర్వహించండి అలాంటి దాన్ని మళ్ళీ స్వయం ఉపాధి వైపు మళ్ళించాలని చెప్పి మన మంత్రివర్యులు ఈరోజు జిల్లా అధికారులందరినీ మరి ఇండస్ట్రీస్ అధికారి మిగతా అధికారులు ముందు వచ్చారు. చాలా సంతోషం ఇప్పటికే కొంతమంది చేస్తూ ఉన్నారు ఏపీడి గారు మీరు అందరూ చెప్పారు ఇంతమంది ఏపీఎంఓ మంది చెప్పారు దాన్ని ఇంకా మోర్ సైంటిఫిక్గా మోర్ ప్రొడక్టివిటీగా చేస్తే డెఫినెట్గా లాభం ఉంటుంది. కొన్ని కోఆపరేటివ్ వ్యవస్థలు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి లైక్ కరీంనగర్ డైరీ చిన్నగా స్టార్ట్ అయ్యి పైకి వచ్చింది ముల్కనూరు డైరీ ఇట్లాంటివన్నీ ముల్కనూరు సహకార సంఘం ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అదే స్థాయిలో వాటిని అలాంటి సహకార సంఘాలను మనం కొంత స్ఫూర్తిగా తీసుకుని మన ప్రాంతంలో కూడా ఎదగాలి. అంటే ఇప్పటికే మన వాళ్ళు కొంత చేస్తూ ఉన్నారు ఇప్పటికే మామిడికాయల విషయంలో కానీ రకరకాల డిఫరెంట్గా ఒక మంచి ఆలోచన గౌరవ మంత్రివర్యులకు రావడం ఈ స్వయం ఉపాధి మన మహిళలకు లభిస్తుందని చెప్పి అదేవిధంగా వారు ఏదైతే రేపట్నాడు ప్రొడక్ట్స్ తయారు చేస్తారో ఆ ఉత్పత్తులు వస్తాయో అవన్నింటినీ కూడా కొంత మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలనే విషయంలో కూడా దాదాపు ఒక 3 లక్షల మందికి వచ్చే విధంగా కూడా గౌరవ మంత్రివర్యులు వారి యొక్క ఆలోచన కూడా చేసినట్టు మార్కెటింగ్ కోసం తప్పకుండా వారి ఆలోచనలు వారు ఏదైతే మిగతా ఇక్కడ స్థానికంగా స్వయం సహకార సంఘాలు
అందరికి వస్తున్నాయో డెఫినెట్గా ఇంకా పైకి రావాలి. ఒక శాసనసభ్యునిగా నా వంతుగా కూడా పూర్తి సహకారం ఇస్తాం. అదేవిధంగా గౌరవనీయులు బీఆర్ఓమైన అడిషనల్ కలెక్టర్ గారు ప్రస్తుతం ఎఫ్ఎస్సి మున్సిపల్ ఉన్నారు, విశేష అనుభవం ఉన్నారు. ఇదే సమయంలో మెట్మ వాళ్ళని కూడా పిలిస్తే బాగుండేది. ఎలాగో మనం సరుకు పిలిచారు మెట్మ వాళ్ళు కూడా, ఎందుకంటే మా దగ్గర 5 మున్సిపాలిటీస్ ఉన్నాయి. మెట్మ వాళ్ళు కూడా ఉంటే బాగుండేది. డెఫినెట్గా నెక్స్ట్ టైం ఒకసారి గౌరవ మంత్రివర్గ గారి నేతృత్వంలో మెట్మ కూడా ఎంకరేజ్ ఎక్కువ మంది పెట్టారు. టౌన్లలో కూడా సహాయక సంఘాలు చాలా ఉన్నాయి కాబట్టి మెట్మను కూడా ఇన్వాల్వ్ చేయవలసిందిగా మహిళా సంఘాలనే అనుకుంటే సాధించేది ఏది లేదు అనే ఒక గొప్ప ఆలోచనతో మహిళా సంఘాలు ఏర్పడ్డాయి కాబట్టి చాలామంది వారి ఎక్స్పీరియన్స్ బట్టి అక్కడక్కడ చిన్నగా స్టార్ట్ చేసైనా కూడా చాలా బాగా చేస్తున్నారు. మన మంత్రి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఇప్పుడు ఉన్న జనరేషన్ కావచ్చు అందరూ కూడా ఒక ఇంట్లో మహిళలు ఏ విధంగా ఆలోచిస్తారంటే కల్తి లేని ఆహారం తినాలి, ఆర్గానిక్ అనేది ఒకటి అందరిలో ఆలోచన ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక కిలో పల్లీలు తీసుకుంటే కిలో ఆయిల్ తీసుకున్నట్టయితే దానికి దీనికి కంపేర్ చేస్తే పల్లీలకు ఎక్కువ రేటు ఉంటుంది, మనం తీసుకునే ఆయిల్ కల్తీ ఆయిల్ తక్కువ రేటు ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆయిల్ ప్రోడక్ట్స్ కూడా మనమే స్వయంగా మనకు మన జిల్లాలో కూడా ఉంటాయి కాబట్టి పల్లీలు నువ్వులు ఇట్లా సన్ఫ్లవర్ ఇటువంటి ప్రోడక్ట్స్ కూడా జేఎస్ నుంచి కావచ్చు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా మనం పర్చేజ్ చేసుకొని ఇవి కూడా మనం గాడుగా ఉంటాం గాడుగా పట్టించి వాడుకున్నట్టయితే చాలా మాకు మంత్రి గారు కావచ్చు న్యాచురల్గా ఆర్గానిక్గా మనం ఉద్రీయాలని చెప్పేసి మేమందరం కూడా చాలా సందర్భాలలో మాట్లాడుకుంటాం హెల్త్ గురించి. ఆ విధంగా మనం ఎక్కడో ప్రాసెస్ చేసి ఎక్కడో తీసుకొచ్చే ఇప్పుడు కల్తీ లేని ఆహారం తిని అనారోగ్య భారంలో పడుతున్నాం కాబట్టి అందరి ఆలోచన మంచి ఆహారం తీసుకోవాలని ఈ కరోనా వల్ల కూడా అందరి ఆలోచన కూడా ఉన్నాయి కాబట్టి ఆయిల్ కూడా మీరు మనకు అవైలబిలిటీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ నువ్వులు అవి కానీ అది కూడా మీ స్థాయిలో మీరు కూడా వాళ్ళకి అవకాశం కల్పించి ప్రోత్సహించి ఇవి కూడా చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మనకున్న ఈ సమయంలో మాస్క్ల తయారు కూడా చాలా వరకు ఇప్పుడు రామరాజ్యాన్ని ఇంకా చాలా సిరిసిల నుంచి చాలామంది కొని తెచ్చుకొని ప్యాకెట్లు దానికి అవిటకు డిమాండ్ ఎక్కువైంది. కాబట్టి ఉన్న మనకి ఏదైతే మార్కెటింగ్ ఈజీ ఉందో అది మనం ఇప్పుడు మిషన్స్ ద్వారా మిషన్ల ద్వారా ఏదైతే శిక్షణ పొందుతున్నారో వారి ద్వారా మనం ఆదాయం సమైక్య సంఘాలకు చేకూర్చుకోవచ్చు. అదేవిధంగా శానిటేషన్ నాప్కిన్స్ అనేవి అడ్వర్టైజ్మెంట్ అనేది మనం ఏం చేసినా కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఒక జిల్లా స్థాయి అనుకునే మండల స్థాయి గ్రామ స్థాయి నుంచి కూడా ఒక మహిళా సంఘ సభ్యులు అందరూ ఉంటారు కాబట్టి ఒక వీవో కూర్చోబెట్టుకొని మనం చేసే ప్రోడక్ట్ ఆ గ్రామంలో అందరు ద్వారా వాడుతూ ఉంటారు కాబట్టి మనం చేసే ప్రోడక్ట్ వాళ్ళు వివరించి చెప్పినట్లయితే అక్కడి నుంచి మనకు అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయ్యి మనకు మార్కెటింగ్ ఎక్కువ అయ్యి మనకు ఒక సంఘానికి లాభం వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఏ ప్రోడక్ట్ చేసినా కూడా అడ్వర్టైజ్మెంట్ ముఖ్యం కాబట్టి మనకిప్పుడు మా సంజయ్ గారు అనేది మెప్పలు కానీ ఈ మహిళా సంఘాలు ఏపీఎం అనే జనరల్ బాడీ వల్ల మేము పిలుస్తాం. పిలిస్తే ఏంటంటే ఐకేపీ ఇంత ప్యాడక్ రిక్రూట్మెంట్ చేసింది ఇంత చేసింది వీళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఏముందో కూడా ప్రజాప్రతినిధులకు తెలియని పరిస్థితి. కాబట్టి చాలామంది చాలా మండలాలలో చాలా ఇన్నోవేటివ్గా ఆలోచన చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఏపీఎంలో ఈ విధంగా ఆలోచించి మేము చేసే ప్రోడక్ట్స్ కూడా ఏమైనా చేస్తే ఉంటే ఆ మండల్ జనరల్ బాడీలో చెప్తే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ద్వారా కూడా మనం అడ్వర్టైజ్మెంట్ అవుతాయి కాబట్టి వాళ్ళ సహకారం సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా మన ఈశ్వరన్న గారి సహకారంతో ప్రోత్సాహంతో ఇంకా కూడా మన జిల్లాలో రాష్ట్రంలోనే ముందుంచాలని చెప్పేసి ఇప్పుడు వస్తుండగా సార్ మాట్లాడారు. ఆ విధంగా వారి అనుభవం వారి ప్రోత్సాహంతో మనం అందరం జగిత్యాల జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంచాలని చెప్పేసి మీ అందరినీ కొడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఈశ్వరన్న గారికి నాయకు చాలా సంతోషం. ఇప్పటికే మంచి ప్రయత్నం జరుగుతుంది, దీంట్లో ఇంకా వినూతనంగా పోతే బాగుంటుంది అనేటువంటిది ఉద్దేశం. తర్వాత మహిళా సంఘాలకు పని కల్పించడం ఒకటి, ఆర్థికంగా వాళ్లకు ఆదాయాన్ని సమకూర్చడం అనేటువంటి ప్రధానమైనటువంటి
ఆలోచన జరుగుతున్నది. ఇది ఒక మొదటి సమావేశం. ఈ తర్వాత మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తే మళ్ళీ మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. దీంట్లో మీరు చాలా విషయాలు చెప్పిన దాంట్లో ఏమున్నది అంటే, ఒక మండలంలో ఒక ప్రొడక్ట్ తయారు చేయడం, తర్వాత ఇంకో మండలంలో ఇంకొక ప్రొడక్ట్ తయారు చేయడం, ఈ ప్రయత్నం చేయడం, దాని మీద ఆదాయం పొందాలనే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. చాలా సంవత్సరాలు జరుగుతుంది. కానీ అనుకున్నంత గొప్ప ఫలితం సాధించినటువంటి సందర్భం అయితే లేదు. కొంత సాధించవచ్చు, ఆ మండల సభాయిత వరకు కొంత ఆదాయం రావడం. అంతవరకు మనం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అంతవరకు అది కూడా పెద్దపల్లి జిల్లాలో కావచ్చు, జగిత్యాల జిల్లాలో కావచ్చు, కొన్ని మండలాలలో కొన్ని గ్రామాలలో మాత్రమే మనం ఇది చేయగలుగుతున్నాం. దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మహిళా సంఘాలు ఎక్కడి వరకు పరిమితమైందంటే, ఆ బ్యాంకు లింకేజ్ లోన్ తీసుకోవడం, వాటిని వాళ్ళు వాడుకోవడము, ఇతరులకు ఇవ్వడం, తర్వాత దాని నుంచి వచ్చేటువంటి కొంచెం ఆ వడ్డీ మాఫీ ఏదైతే ఉందో దాన్ని పొందడం, మళ్ళీ దాన్ని తిరిగి చేయించడం, ఇంతవరకు ఫలితం పనిచేస్తాం. సరే, ఆలోచన ఏంటంటే, జిల్లా సమైక్య నుంచి మొదలుకుంటే మండల గ్రామ సమైక్య వరకు ఒక లింక్తో పాటు, ఇవరకు మీరు అదే లింక్లో చేస్తున్నారు, అదే పద్ధతిలో పైనుంచి కింది వరకు అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ మరి వీళ్ళకు ఆర్థికంగా ఆదాయం సమకూరాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈ ప్రయత్నం కూడా అదే. ఇది మనము ఏమనుకుంటున్నామంటే, జగిత్యాల జిల్లా నుంచి ప్రారంభం ఇవ్వాలనుకుంటున్నాము. అదేవిధంగా ఇది ఒక వేరే అంటే మొత్తం రాష్ట్రానికి కావచ్చు, ఇంకో జిల్లా కావచ్చు, ఇంకో మండలానికి కావచ్చు, ఇది చాలా బాగుంది, మేము కూడా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయంగా ఆలోచించే విధానంతో మనం ఒక ఆలోచన చేయడం జరుగుతాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది, కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా, మన ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కూడా అవి రిపీట్ అయ్యాయి. ఖచ్చితంగా అక్కడనే ప్రాబ్లం వస్తుంది. ఏంటది, రైతు ఒక గ్రామంలో లేదంటే ఒక మండలంలో ఒక ప్రొడక్షన్ మనం చేస్తాం. చేసినప్పుడు ఏంటంటే, దానికి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఒక బ్రాండ్ నేమ్ లేకపోవడం. రెండవది ఏంటంటే, క్వాలిటీ మెయింటైన్ కాకపోవడం. తర్వాత దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ లేకపోవడం. ఇవన్నీ ఏంటంటే, అగాయిగా మనం తయారు చేయడం, వాటిని ఎవరు కూడా ఆదరించేటువంటి పరిస్థితి లేకపోవడం, దాంతో ఎవరైతే ప్రొడక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తొందరనే నారాజైపోవడం, ఏది అయ్యేది కాదు పోయేది కాదు అనే పరిస్థితి వచ్చి మళ్ళీ మామూలు యథాస్థితిలో ఈ సంఘాలను కొనసాగించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది అని మాత్రం ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. కానీ దీంట్లో ఒక అడుగు ముందుకేసి చాలా అభివృద్ధికరమైనటువంటి ఆలోచనలు మనం పోయినట్టయితే, డెఫినెట్గా ప్రతి సంఘానికి కూడా ఆదాయం పొందే విధంగా ఆలోచన చేయవచ్చు అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే దీని మీద ఒక వర్కౌట్ చేసిన తర్వాతనే, నేను అధికారులతో మాట్లాడిన తర్వాతనే ఈ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. లేదు అనుకుంటే తిరిగి మళ్ళీ ఒక సమగ్రమైనటువంటి నిర్ణయం మనకి ఈరోజు రాకపోయినట్టయితే తిరిగి మళ్ళీ కూడా మళ్ళీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇంకా చర్చించడం అనేది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ఉదాహరణలు మీకు నేను చెప్పదలచు. యూనిట్ పెట్టడం, మనమే ప్రొడక్ట్ చేయడం, దాన్ని అమ్మడం, దాని ద్వారా లాభాలు సాధించడం అనేటువంటిది ఇప్పటిదాకా మనం ఆలోచిస్తున్నటువంటి. ఇందాక కొంతమంది మిత్రులు మాట్లాడిన దాంట్లో ఒక విషయం చెప్పారు, జగిత్యాల జిల్లాలో మ్యాంగో ప్రాసెసింగ్ చేస్తున్నామని చెప్పారు. అయితే దీంట్లో చెట్టు మీద కాదు, మామిడికాయ మీద కాదు, మీరు నీళ్లు వేయలేదు, దానికి మందు వేయలేదు, మీరు దానికి ఆ పండు పుట్టడానికి మీరు కారకులు కాదు. పండించింది ఎవరు,
ఆ తోట ఎవరు కానీ పండినటువంటి ఆ పళ్ళను మాత్రమే తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేయడం వల్ల మధ్యవర్తిగా మీరు లాభం అర్జిస్తున్నారు రైట్ ఇంకొక విషయం ఏంటంటే కొరుట్ల మండలంలో ఆ బ్రదర్ చెప్పారు ఏపీఓ గారు ఏపీఎం గారు ఏం చెప్పిందంటే మేము ఒక చిన్న ఆలోచన చేసినాం మన ప్రాంతంలో వంట పడతాయి కాబట్టి మరి అందరూ దొడ్డు పండ్లు పండిస్తున్నారు కొంతమంది సన్నమాగ కూడా పండించారు పండిస్తే వాళ్ళను ఆ ఏపీ ఐకేపీ సెంటర్లో సన్నవాళ్ళు కొనడం లేదు సన్నవాళ్ళు కొన్నా కానీ 1835 రూపాయలు మాత్రమే ఇస్తారు కానీ సన్నవాళ్ళకు డ్యూరేషన్ పీరియడ్ ఎక్కువ తర్వాత పెట్టుబడి కూడా ఎక్కువ కొంత దానిలో దిగుబడి కూడా తక్కువ వస్తుంది మరి ఇవి అమ్ముకోవడం వల్ల రైతుకు నష్టం వస్తుంది అందుకే ఏం చేస్తారంటే వాళ్ళు బయటకు అమ్మే ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళకు కనీసం 20-100 పడితే వీళ్ళకి లాభం వచ్చినట్టు లెక్క మరి అది రాదు మీకు ఐటీ సెంటర్లో అమ్మితే 1835 రూపాయలకు అది కూడా కొనరు అది కూడా కొనరు కాబట్టి ఏం చేయాలి ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకు ఆలోచన చేసేది మనమే ఈ బియ్యం తీసుకొని ప్రాసెస్ చేసి అమ్మినట్టయితే బాగుంటుందనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో వాళ్ళకు కొంత ఊరట కలిగించింది తర్వాత బయట నుంచి అబుదాబి నుంచా ఇక్కడ నుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి ఖతార్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి దాదాపు ఒక 500 మెట్రిక్ టన్స్ మాకు కావాలని చెప్పేసి ఆర్డర్ వచ్చింది చాలా బాగుంటుంది అంటే దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పొలం మీరు కాదు వడ్లు మీరు వండేది వడ్లను మాత్రం తీసుకున్నారు బియ్యం పండించారు మిగతా మీరు మాట్లాడినప్పుడు చెప్పారు దీంట్లో ఏం పెద్ద ఏంది లేదు సార్ ఈ సంఘానికి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటారో మిల్లింగ్ అయినప్పుడు కరెక్ట్ మిల్లింగ్ అవుతుందా లేదా ఆ క్వాలిటీ చూసుకుంటే సరిపోతుంది సార్ మంచిగా ప్యాకేజ్ పంపించుకోవచ్చు అని చెప్పారు రైట్ అట్లనే ఇంకా ఏ చూసినా కానీ యూనిట్ పెట్టడం ఒక పద్ధతి యూనిట్ పెట్టకుండానే దాన్ని మనం తీసుకొని దాన్ని మన పద్ధతిలో ప్రాసెసింగ్ చేసి ఇవ్వడం అనేటువంటిది ఒక పద్ధతి ఈ రెండు పద్ధతులలో కూడా లాభాలు గడించేటువంటి అవకాశం ఉన్నదనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎక్స్ప్రెషన్ నాకు తెలిసినటువంటి అనుభవాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఒక యంత్రం ఒకరికి ఉంటుంది ఒక ఆయన లీజు తెచ్చుకుంటాడు ఈ యంత్రం నడిపిస్తాడు ఆయనకు లీజు కడతాడు మధ్యవర్తిగా ఈయన యంత్రం నడిపించినందుకు ఈయనకు లాభం వస్తుంది ఈయన వల్ల ఈయనకు లాభం వస్తుంది ఇది ఒక పద్ధతి ఉదాహరణకు ఎంపీపీసీలో యాష్ ప్రొడ్యూస్ అవుతుంది మొగ్గు గాల పెట్టడం వల్ల మొగ్గు కూడిదైపోయి విపరీతమైన యాష్ వస్తుంది అసలు అది ఎక్కడ పోయాలో తెలియదు వాళ్ళకేమో ఎన్టీపీసీ కంపెనీ వాళ్ళకి ఏముంటుంది అంటే ఈ కూడిని ఎక్కడ మనం వేయాలి ఏడబడమందామన్నా పెద్ద ఏరియా కావాలి దానికి అప్పటికే యాష్ ప్లాంట్స్ కట్టుకుంటారు వాళ్ళు కంపెనీ కట్టినప్పుడే కొన్ని 100 ఎకరాల యాష్ ప్లాంట్స్ కట్టుకుంటారు అది వాళ్ళకి ఓవర్ పడేది అయితే వేరే వాళ్ళకి ఏమవుతుంది కదా ఈ యాష్ తీసుకెళ్తే యాష్ బ్రిక్స్ చేస్తున్నారు తర్వాత ఈ మధ్య కాలంలో రోడ్స్ వేసేటువంటి ఆ మిక్సింగ్ ప్లాంట్లు వాడుతున్నారు తర్వాత ఈ సిమెంట్లో కూడా వాడుతున్నారు తర్వాత ఇంకా రెడీమిక్స్ ప్లాంట్స్లలో వాడుతున్నారు వాళ్ళకేమో అది ఓవర్ పడదు వీళ్ళకేమో ఈ ప్రొడక్షన్లో పనికి వస్తుంది అయితే దీంట్లో కూడా ఏంటంటే ఒక ఆయనకు ట్యాంకర్ ఉంటుంది ఇక్కడ బూడిద ఉంటుంది ఒక ఆయనకి బూడిద అవసరం ఉంటుంది ఒక మధ్యవర్తి ఉంటాడు సపోజ్ మన మహిళా సంఘం ఈ బూడిదని ట్యాంకర్ ఉన్న దగ్గర ట్యాంకర్ తోటి కిరాయ మాట్లాడుకొని ఈ బూడిదని మీరు రెడీమిక్ సెంటర్లకు పంపిస్తుంది అనుకో ఆయనకు ట్రాన్స్పోర్ట్ అయిందని ఈయనకు బూడి తీసేయలేదని మీకు లాభం వస్తుంది ఇది కూడా ఒక పద్ధతి అంటే కొన్ని ఉదాహరణ చెప్తున్నాం సింగరేణి కంపెనీ ఉన్నదనుకోండి సింగరేణి కంపెనీలో ఓబి అంటే ఓవర్ బర్డెన్ అనేటువంటిది చాలా పెద్ద టాస్క్ వాళ్ళు 36 మీటర్ల మట్టి తీస్తే మీకు క్లే నల్లటి బొగ్గు కప్పుడే స్టార్ట్ అయిపోతుంది ఇక మీరు లోపలికి పోయినా కొద్దీ క్వాలిటీ బొగ్గు వస్తుంది కాబట్టి 36 మీటర్లు తీసినటువంటి మట్టిని ఏడబోయాలో పెద్ద టాస్క్ వాళ్ళు అయితే నేను అనుభవంతో చెప్తున్నా
వాళ్ళు మట్టి తీసినంత కాలం రాసినలేదు. సింగరేణి కంపెనీ స్వయంగా డంపర్లు పెట్టి వర్కర్లను పెట్టి ఈ మట్టి ఎంతకాలం అయితే తీసిండ్రో వాళ్ళు కంప్లీట్ వందల కోట్ల లాస్లకు వెళ్ళిపోయి అయితే వాళ్ళు వేసిన ఒక చిన్న చిట్కా ఏంటంటే మధ్యవర్తి వాళ్ళు ఒక క్యూబిక్ మీటర్ మట్టిని ట్రాన్స్పోర్ట్ చేస్తే 110 రూపాయల వరకు చెల్లించాల్సి వచ్చేదా. ఒక మధ్యవర్తిని తీసుకొచ్చి ఈ ఓవర్ ఓవర్ బోర్డర్ కాంట్రాక్ట్లు అపాయింట్ చేయడం వల్ల 46 to 50 రూపీస్కే ఒక క్యూబిక్ మీటర్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయగలరు. అంటే డంపర్ వీళ్ళది కాదు, కాంట్రాక్టర్ వీళ్ళ మనిషి కాదు, కానీ ఏరియా మాత్రం వీళ్ళది. మట్టిస్తో పోయి బయటేస్తారు, బయటేసిన తర్వాత బొగ్గు మాత్రం సింగరేణి కంపెనీ తీసుకుంటారు. దాంతో విపరీతమైన లాభాలు గడించి అలా దాదాపు 1500-1600 కోట్ల లాభాలకు అయిపోయింది. దీంట్లో ఏమి మనం ఏమో ఆలోచించాల్సిన అవసరం ఉండదంటే, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు యూనిట్ పెట్టి ప్రొడక్షన్ తీసి అమ్మడం అనేది ఒక పద్ధతి. మేము యూనిట్ పెట్టాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, లోన్ కావాలి, దానిలో ఎంతో కొంత సబ్సిడీ. ఇంతకుముందు మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ మేడం మాట్లాడింది, తర్వాత దాన్ని యూనిట్ మీరు ఇన్స్టాల్ చేయాలి, ప్రొడక్షన్ స్టార్ట్ కావాలి. స్టార్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ మార్కెటింగ్, మార్కెటింగ్లో కూడా మీరు చాలా క్విక్ కావాలి. అంటే ప్రాక్టికల్గా అనేకమైనటువంటి ఇష్యూస్ ఇందులో ఉంటాయి. ఏదో మనం ఉత్సాహపడి ఒక ప్రొడక్షన్ చేయడం వేరు, తర్వాత దాన్ని మనం మార్కెట్ తీసుకుపోవడం వేరు. అయితే దీనికి నా సజెషన్, నా ఆలోచన, ఒకసారి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి. మీరు ఆల్రెడీ మీ దీంట్లో చాలా ప్రమాణమైన అనుభవం ఉన్నది, మీకు కానీ తర్వాత మీకు కానీ అనుభవం ఉంది, తర్వాత వాళ్ళకి చేసిన అనుభవం ఉంది, మీరు కూడా ఆలోచించాలి. అవసరమైతే మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుందాం, తర్వాతనే మనం మంచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనకు పనికిరాదనుకుంటే పర్లేదు. నేనేమనుకుంటున్నానంటే మీరు చేసే ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, అది నాప్కినే కావచ్చు, బియ్యం ప్రాసెస్ చేయడమే కావచ్చు, మామిడి కాయ ప్రాసెస్ చేయడమే కావచ్చు, ఒక ప్రొడక్ట్స్ను సృష్టించడమే కావచ్చు, తయారు చేయడమే కావచ్చు, పసుపు లేదంటే కారం కావచ్చు, మేడారం గ్రామంలో ఏవైతే పడింగ్స్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేయడమే కావచ్చు, ఏ ఐటమ్ అనే కావచ్చు, మీరు దీనికి కావాల్సినటువంటి మొట్టమొదటి ఏంటంటే క్వాలిటీ. పట్టిగా నేను ఎవరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఎవరో మాట్లాడినప్పుడు చెప్పింది. అయితే ఇది మనకు చాలా పెద్ద ప్రాబ్లం, మనం వేధిస్తున్న సమస్య. దీని నుంచి మనం బయటపడితే తప్ప ఇది మనం కరెక్ట్గా మార్కెట్లకు పోలేమనేది నా ఉంది. అయితే నేను ఆలోచిస్తున్నది, నేను అనేక మందితో చర్చించిన తర్వాత వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ట్రైబల్ డిపార్ట్మెంట్లో ఏదైతే గిరి ప్రొడక్ట్స్ ఉన్నాయో అది ఆల్రెడీ ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ కింద అయిపోయింది, దానికి ఒక గుర్తింపు వచ్చింది. గిరి అలాగే అరే ఇది క్వాలిటీ, ఇది గవర్నమెంట్లో అందరూ వాడుతున్నారు కాబట్టి మనం కూడా దీన్ని వాడితే తప్పలేదనేది ఫస్ట్ మీకు అది రావాలి, అది రాకపోతే కాదు. నేను అనేది ఏంటంటే మీరు ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేయండి, ఏ ప్రోడక్ట్ అయినా మీడియేటింగ్ చేయండి, ఏ ప్రోడక్ట్ అయినా మీరు మీడియేటింగ్ చేయండి. ఇలా చాలా మీడియేటింగ్ చేసేవి ఉన్నాయి, మీరు డైరెక్ట్గా ప్రొడక్టింగ్ చేసేది. నేను ఒకసారి మా మెడ్పల్లో మా దోస్తం అనే సహకారం ఏం చేస్తావా అంటే అయ్యప్ప గారి కలిసిపోయాను మా ఎప్పటొచ్చి ఏం చేస్తావా చౌకారే అంటే ఏం లేదా కొద్దిగా లేచి నేను మార్కెట్ కడిపోతా, నా జేబులో ఒక పైసా కూడా పెట్టుకొని పోను. మరి ఏం చేస్తావు అంటే పోయి మార్కెట్ కాడ కూర్చుంటా, కూరగాయల లోడ్లు వస్తుంటాయి, టమాటాలు కూడా వస్తాయి, రాగానే ఆ టమాటాలు కూడా నేను మాట్లాడతాను, ఎంతకు అంటే ఇంతకు ఇన్ని వేలకు ఆ లోడ్ మాట్లాడుకుంటాం. మాట్లాడినాక ఏం చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కూరగాయల వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరికీ ఎన్నెన్ని క్వింటాల్స్ కావాలో అక్కడనే అమ్మేస్తా,
తర్వాత డబ్బులు కలెక్షన్ చేసి ఆయనకి ఇచ్చేస్తే నాకు ఒక లారీ మీద దాదాపు ఒక 10,000 రూపాయలు అవుతాయి. జీవో పెట్టుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి పండుకుంటాం, మళ్ళీ సాయంత్రం మార్కెట్కి పోతాం. గిరిశాఖ బిజినెస్ అని చెప్పి ఈయన పండించినోడు కాదు, ఈయనకు భూమి లేదు, ఇంకా ఏమి లేదు. ఆయన పోయి ఆడ పోయి మీడియట్ మధ్యవర్తిత్వం చేస్తారు, దాంతో ఇంకా లాభాలు కట్టిస్తారు. లైక్ మీరు కూడా కనుకనే మీరు ప్రొడక్షన్ చేయడం చాలా కష్టం, ప్రొడక్షన్ చేసేది ఇచ్చేస్తాం, ఎందుకంటే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా కావాలి, దానికి సమయం పడుతుంది. అయితే ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం మా ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని యూనిట్స్ పెడదాం. ఇప్పుడు మొన్న ధర్మపురిలో ఒక 33 క్వాలిటేట్ మిషన్స్ తోటి మనము టైలరింగ్ సెంటర్ హైదరాబాద్ నుంచి ఒక స్టార్ మైల ఆధ్వర్యంలో వాళ్ళకు మనమే ఎస్సీ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 25 లక్షల లోన్ మనమే లోన్ కాదు మొత్తం సబ్సిడీ ఇచ్చేసి మిషన్స్ పెట్టినాం. వాళ్ళంతా ఒక్కొక్క బ్యాచ్లో 40 మంది రెడీ అయ్యారు. అక్కడ నుంచి వచ్చి ట్రైనర్స్ వస్తారు, కటింగ్ కానీ మీకు డిజైన్స్ కానీ కథా కానీ చేస్తారు. రైట్, కొంతమంది నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత మరి ఎక్కడ దాకా మీ ప్రయాణం? ఓ 100 మంది ఒకటే మండలంలో ఓ 100 మందో 200 మందో నేర్చుకోవాలి. మరి ఇవన్నీ పుట్టినా ఎవరికి ఎవరు పుట్టాలి? మెషిన్స్ కుట్టిన సెంటర్లు కూడా మండలానికి ఒకటో రెండో మూడో పెట్టుకుంటూ పోతారు. మరి కుట్టించుకుంటాం ఎవరు? ఒక ఊళ్ళోనే 5-6 మిషన్లు పెట్టారు, ఎవరు కుట్టించుకుంటారు? ఇది సమస్య. అందుకనే దీని విషయంలో నేను ఏమంటున్నానంటే ఒక గవర్నమెంట్ సంస్థతో మీరు కనుక చిన్న అగ్రిమెంట్ దాన్ని ఏమంటారు కనుక చేసుకున్నారు, వాళ్ళు మీకు క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేయాలో వాళ్ళ బ్రాండ్ ఉంటుంది, తర్వాత వాళ్ళ బ్రాండ్ అంటే వాళ్ళనే మెటీరియల్ సప్లై ఉంటుంది, తర్వాత మనం చేస్తాం, మళ్ళీ ఎవరికి ఇస్తాం? వాళ్ళకే చేస్తాం, వాళ్ళకే చేస్తాం, మీకు మార్కెటింగ్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది సేమ్ ఒక జూట్ బ్యాగ్స్ సంబంధించి మనం ఇవరకు గొల్లపల్లి మండలంలో ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. ఈ కోవిడ్ ఏమిటి తాగింది, తర్వాత మనం ధర్మాన మండలంలో కూడా ప్రతిపాకల ఒక్కొక్క బ్యాచ్ అయితే ఇవి చాలా పెట్టుకోవచ్చు. జూట్ బ్యాగ్స్ అంటే ఇప్పుడు మీ క్యారీ బ్యాగ్స్ చాలా బాగున్నాయి, ఇంట్లో కూరగాయలు తీసుకురావడానికి, రైతు తీసుకురావడానికి, వస్తువులు పెట్టుకోవడానికి, ఇవన్నీ అంటే వాడి మళ్ళీ 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 కావాల్సినటువంటి వస్తువులు వీటికి ఇటువంటివి కూడా ఉన్నాయి. అయితే మనం నేను అనేది ఏంటంటే సెంట్రలైజ్డ్గానే ఒక బ్రాండ్ తయారు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎట్లా అయితే గిరి ఉందో, గిరి ప్రొడక్ట్స్ ఉందో, మనం కూడా సెంట్రలైజ్డ్గానే ఒక ప్రొడక్ట్ దానికి అన్ని అనుమతులు ఉంటాయి. మీరు ఊరూరికి అనుమతి తీసుకోవాల్సిన అక్కర్లేదు, ఊరూరికి మండల సమాయకులు, జిల్లా సమాయకులు అనుమతి తీసుకోవాలి, మొత్తంగానే డిపార్ట్మెంట్ నుంచే అనుమతి తీసుకోవాలి. అది ఆ బ్రాండ్ను మనం కింది వరకు కంటిన్యూ చేసినట్టయితే అందరికీ మీకు ఈ ప్రొడక్షన్లో భాగస్వామ్యం ఉంటుంది, అందరి పార్టిసిపేషన్ ఉంటుంది, కింది నుంచి మీ దాకా సంఘాలకు ఆర్థికంగా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పబోయేటువంటి విషయం. దీనిగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ చెప్పవచ్చు, అడగవచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ క్లారిఫై చేస్తాం. దాంతో ఏమైందంటే ఈ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో మీకు వెల్లం ప్రొడక్ట్ అయితే మీరు ఇందాక బియ్యం ఏదో చెప్పారు, జయశ్రీరామ్ చెప్పారు, జయశ్రీరామ్ ఎందుకు చెప్పుకుంటున్నా వాళ్ళ గురించి మనకి, అదొక బ్రాండ్ కాబట్టి చెప్తున్నా. మీ బ్రాండ్ కూడా లేదు, అవును ఇవి మా లోకల్గా తయారయ్యే బ్రాండ్, ఇవి చాలా క్వాలిటీగా ఉంటుంది, దీంతో వాడిన వాళ్ళు కూడా చాలా అందరూ సంతృప్తిగా ఉన్నారు, కాబట్టి ఈ బ్రాండ్ కూడా మీకు పాపులర్ అవుతుంది, అది మీ బ్రాండ్ అవుతుంది. మళ్ళీ దీంట్లో మీకు కెమికల్స్ కానీ బత కానీ అవన్నీ లేకుండా మీకు ఏదైతే ఆర్గానిక్ పద్ధతులలో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈ జిల్లా నుంచి ప్రారంభం కావాలనేది నా ఉద్దేశం. ఒక ఆలోచన 25% వీళ్ళు అదే క్వాలిటీ, అదే ప్యాకింగ్, అదే పేరుతోటి ఇండస్ట్రీలో వాళ్ళకున్న మినీ ఇండస్ట్రీలో తయారు చేసి వాళ్ళకి సరిపోనందు సప్లై చేసేటువంటిది సేమ్ గిరి. ఎవరు తయారు చేస్తున్నారంటే గిరి ప్రొడక్ట్స్, వాళ్ళు కూడా కొన్ని ప్రొడక్షన్స్ తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే
ఇది ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఇదివరకే సప్లై చేసినటువంటి ప్రొడక్ట్స్ కాబట్టి దీనిలో మనం ఇంకా క్వాలిటీ కానీ ఇవన్నీ మనం అసలు ఇప్పుడు మనం ఒక బ్రాండ్ అనుకుంటే కూడా దీనికి పర్మిషన్ రిజిస్ట్రేషన్ కావాలి, పర్మిషన్ కావాలి, ఇది మార్కెట్లో కావాలి. సమయం ఒకటి మనం కూడా చేసుకుంటే అది మన ప్రొడక్ట్ కింద ఉంటుంది అనేది నా అభిప్రాయం. దీంట్లో భరోసా ఒకటి, ప్రావీణ్యం ఒకటి, వనితా ప్రగతి ఒకటి అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పంపించినటువంటి మహిళా సంఘాలను దృష్టిలో ఉంచుకొని పంపించినటువంటి నారీ హితం ఒకటి, మహిళా క్రాంతి ఒకటి, స్వయం ప్రగతి ఒకటి, నారీ తేజం ఒకటి, అతిథి ఒకటి, చేతన ఒకటి, జీవన క్రాంతి ఒకటి, వెన్నెల ఒకటి, దివ్య ఒకటి, కల్పతలు ఒకటి, స్వయం ప్రభ ఒకటి, సుమ, గోపిక, సాంభవి, శివాని, మంజీర, గంగ, సింధు, శ్రీకన్య, శ్రీలక్ష్మి, నందిని, తులసి, నవ్య, ఇగ్లో, ఆవాస్య, ఆయువ, తేజం ఒకే, నారీ హితం ఒకే, మహిళా క్రాంతి అంటే ఇదివరకే ఉన్నట్టున్నది, ప్రావీణ్యం కొంచెం పలకడానికి కూడా ఈజీగా ఉండేటట్టు డాక్టర్ సంజయ్ గారు చెప్పింది ఏంటంటే భరోసా, వనితా ప్రగతి, నారీ హితం నెంబర్ వన్, వనితా ప్రగతి నెంబర్ టూ, జీవన క్రాంతి నెంబర్ ఫోర్, కల్పతరు నెంబర్ త్రీ. ఇట్లా ఒక నాలుగైదు సజెషన్స్ వారు కూడా చెప్పిండ్రు. నేను మొన్న కొన్ని పేర్లలో మధ్య తీసుకున్నది సహజ. ఈ సహజ అనేటువంటి సహజంగా ఉండే విధంగా ఉంటుంది అనేది ఒక భావం. తర్వాత దీంట్లో ఈ ఎస్ కలిసి వస్తుంది అనేది కూడా ఒక భావం. జగిత్యాల జిల్లాలో ఈరోజు మహిళా సంఘాలకు సంబంధించి మరి వాళ్ళను స్థానికంగా వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ను ఉపయోగించుకొని వాళ్ళకు పని కల్పించడంతో పాటు ఆర్థికంగా వృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి జిల్లా, మండల, గ్రామ సమైక్యలకు సంబంధించిన అధికారులతో పాటు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వాళ్లకు దాదాపు ఈ జిల్లాలో 100,000 పైచలకు సభ్యులు ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో కేవలం వాళ్ళు తీసుకునేటువంటి లోన్స్ తర్వాత వాళ్ళు ఆ లోన్స్ని వాళ్ళే వాడుకోవడం, మళ్ళీ తిరిగి కట్టడం తప్ప వేరే వాళ్ళకు ఆర్థిక వనరు సాధించుకునేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల మరి ఇంత ట్రైన్అప్ అయి ఉన్నటువంటి అనేక మహిళా సంఘాలు వృధాగా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి సాధించి మహిళా సంఘాలను కూడా మనము ఈ యొక్క యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ మధ్యనే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేయడం ద్వారా మహిళా సంఘాలను పూర్తి స్థాయిలో వాళ్ళను వాడుకోవడం, తర్వాత వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడం, వృద్ధి చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు జగిత్యాల జిల్లాలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా సమగ్ర